ముసి ఫిల్టర్ చేస్తా అంటుంది కదా నీళ్ళు మంచి తేటగా, దానికోసం నువ్వేం చేస్తుంటావు? అడ్డ నడుపుతా. అడ్డ అంటే రోజు అడ్డ మీద 10 మందిని చూస్తూ ఉంటావు, తిరుగుతూ ఉంటావు, ఏం మాట్లాడుతురా దీని గురించి? రేపు రేవంత్ రెడ్డి వస్తుండు, మాట్లాడుతురా? ఏమంటారు మరి? రేవంత్ రెడ్డి వస్తుండు, ముఖ్యమంత్రి వస్తుండు, మన ఊరికి నీళ్లు మంచిగా ఫిల్టర్ చేస్తారంట అని అనుకుంటారు. అనుకుంటారా? ఇప్పుడు ఫిల్టర్ చేసి అవసరమా? లక్షల కోట్లు ఖర్చు అవుతాయి దాదాపు, అవసరమా ఫిల్టర్ చేసి? మరి మరి అవసరమే కదా, 1000 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి కదా, దానికి పంటలు పండిస్తాను. మరి గలీజు నీళ్ళు ఉంటే రోగాలు వస్తున్నాయి, ఊళ్ళకు దోమలు వస్తున్నాయి, అవన్నీ కాబట్టి ఇబ్బంది అవుతుంది. అట్లా అందుకనే ఫిల్టర్ చేస్తా అంటుంది కాబట్టి మాకు కూడా మంచిది అనిపిస్తుంది. మరి స్వాగతిస్తున్నారు, రేపు ఆయన వస్తుంటే అడ్డుకుంటామని చెప్పేసి కొంతమంది అంటారు, ఈడెందుకు తిరుగుడు మాకు అవసరం లేదు ఆయన వచ్చాడని చెప్పేసి కొంతమంది అంటారు. నిజంగానే అంటారు అట్లా, లేదంటే బయట వార్తలు అట్లా ఉప్పుకారులు అట్లా అంటున్నావు? అంటలేడు. అంటలేరా? రేపు ఆయన ఇంకా పోతారా? మరి పోయే అందరం పోతున్నాం. పోతారా? ఏం చెప్తారు మరి, ఏం సమస్యలు ఏం చెప్తారు? సమస్యలు అంటే ఇక చెప్తాం, ఇదే ఇక అవతల కీతలు బ్రిడ్జ్ కూడా పెద్ద ఎత్తు కావాలి, బ్రిడ్జ్ చిన్న కిందకు ఉంది, మళ్ళీ గట్లనే పెద్దగా అది వస్తే మాకు దాటానికి వస్తలేదు. వరద వచ్చినప్పుడు అటు ఓడలేదు, బంద్ అవుతుంది. భువనగిరికి చౌట ఓడు బంద్ అవుతుంది, బంద్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం హైట్ కావాలి మాకు, అవన్నీ చేస్తానికే వస్తాను అని టాకు అంటుండు. ఇప్పుడు మరి హైదరాబాద్లో కొంతమంది ఇండ్లు పోతున్నాయని చెప్పేసి బాధపడుతున్నారు కదా, ఈ ప్రక్షాళన చేస్తే అంతమంది ఇండ్లు పోతున్నాయి, ఏడుస్తూ ఉన్నారు, అదాని మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? ముసి పనులు ఉన్నాయి, ఇప్పుడే ఇబ్బందే కాయి, ఎప్పటికైనా ఇబ్బంది అంతే. ఇప్పుడు నా పొలం ఎట్లుంది, ముసిల దగ్గర ఉంది, మరి పెద్ద రోజు కొట్టుకుపోతుంది, పంట పోతుంది నష్టపోదా? ఏదో పెడతాం మేము, పండని పోనీ అని పెడతాం. అది బాగుంటుందయ్యా, ఇప్పుడు ఆల్రెడీ అంతే కదా, ఇప్పుడు పెద్ద వచ్చిన కొట్టుకుపోతారు, ఎందుకు కొట్టుకుపోతారు అని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో కొంతమందికి ఇస్తుండగా గట్లా. మరి ఊర్లో పంట ఏమనుకుంటారు దాని గురించి? ఏ అనుకుంటే ఏముంది, వస్తుండే రేవంత్ రెడ్డి ముసలిలు మంచిగా చేస్తారంట, తేటలు చేస్తారంట అని అందరూ అనుకుంటారు. మంచిగా అవసరం ఉంది అనుకుంటున్నాం. రేపు మరి రేవంత్ రెడ్డి అడ్డుకునే అవకాశం ఉంది అంటారా? ఇంకా నడుస్తారా ఖచ్చితంగా? నువ్వు అడ్డం మీద తిరుగుతావు, 10 మంది మాట్లాడుతూ ఉంటారు ముచ్చట్లు. ఎవడు అడ్డుకోడే, అడ్డుకుంటే మరి పరిస్థితి? అడ్డుకోరు అంటూ మొత్తం మీద మంచిగానే ఉంటుంది, మంచి పని చేస్తుండే కాబట్టి అడ్డుకోడు, ఎవరు అడ్డుకోరు. ఇప్పుడు మా ఊరు కోసం చేస్తుండే, అన్ని ఊర్ల కోసం చేస్తుండే, మా ఊరు కోసం కాదుగా. ఇప్పుడు ప్రతి ఒక్క ఊరుగా దానికి ముసి ఎందాక పోతుందో అందాక అవసరమే కదా నీళ్ళు. ఇప్పుడు బర్రెలు నీళ్ళు అవుతాయి, గొర్రెలు నీళ్ళు అవుతాయి, అన్నిటికీ అవసరమే కదా నీళ్ళు. నేను ఆయన ముసలి నీళ్ళు ఆయన లేదు. ఇప్పుడు కంపు వాసన బర్రెలు కొట్టుకుపోయి, మేము భూ కొట్టుకుపోయినా బర్రెలు కొట్టుకుపోయి నీళ్ళు తీసుకోకపోయింది, అప్పుడు అలానే నీళ్ళు ఆగేది, అలానే నీళ్ళు ఆగి వచ్చేది మేము. అంత తేడా ఉండే, రూపాయి బిల్లు వేస్తే తీసుకునేది, రూపాయి బిల్లు అవసరమే. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఇప్పుడు రమ్మంటావా ఇటు? అవసరం లేదు, చెప్తామే. వచ్చుడే చెప్పవా? నువ్వు ఎవరేనా? ఎవరేనా? ఏం చెప్తావు? వెళ్ళాక అన్ను మాట్లాడొచ్చిన, ఆధార్ కార్డు అంటే తీసుకొని పోయినా. అప్పుడు మా పెళ్ళి అయినప్పుడు ముందుగా తొలత మోగామా ఉప్పులగానే చింతే పెట్టింది మా అమ్మ, పెడితే ఆ పంట పండుతలేదు, ఏం పంటలేదని కూరగాయలు వేసిన, 2 మాటలు వేస్తే మొత్తం పోయింది, 2 మాటలు పోతే మొత్తం పోయింది. సరే ఇప్పుడు మూసి నీళ్ళు ఉన్నాయి కదా, ఎందుకంటే ఎట్లుంటుండే అప్పుడు జ్వరం తీరు ఉంటుండే, మాత్రం కూడా మంచిగా ఉన్నాం బిడ్డ. అప్పుడు ఇట్లేదు, ఇంకా ఎట్లయినాయి, ఇంకా అంత వాన ఎట్లా పో, పిల్ల కొట్టుకొచ్చి చచ్చిపోయి కొట్టుకొచ్చి మూడ మాట అక్కడ తడితే ఇంత బంద్ చేసినాం, నీళ్ళు మొత్తం బంద్ చేసినాం. బంద్ చేసిన నా కొడుకు పెద్దోడు నీకంటే పెద్దోడు ఎదిగిండు, ఇదో ఊరి పంట పెట్టాం. ఊరి పంట బియ్యం కూడా తినలేదు, అమ్మితే ఇప్పుడు నీళ్లు మంచిగా చేస్తా శుద్ధి చేస్తా అంటుండు. చేసులు అవసరం అంటావా? అవసరమే, కట్ట పట్టుకొని వస్తాను అమ్మమ్మడికి, నీకు చేతన అవుతుందా అని అడిగిండు సార్ అన్న, అన్ని రాసిర్రు సాగలామని నన్ను నాకు పోలీసు ఆయన పట్టుకపోయినా ఏం లేదు, నా కొడుకు పట్టుకపోయినా ఏం లేదు, నేను దగ్గర పోయి అడుగుతానా? ఏం చెప్తావు మరి? ఇదే ముచ్చట్టు చెప్తానా? ఏమంటావు పని? భూమి ఎంత ఉందని అడిగిండు, నాకు భూమి 10 ఎకరాలు ఉంది, 4 కొడుకులు మంచికి 2 ఎకరాలు మంచి ఇచ్చిన సార్, నాకు పంటకు 50 ఎకరాలు ఇస్తారు, బతకని పిల్లల గలలో అన్ని ఒప్పుకున్నా, ఇవాళ కన్నా కష్టపడి సంపాదించిన కొడుకులు కన్నా 4 మా అమ్మకు అందరం ఆడలమే, 4 కొడుకులు పుట్టారు, ఆడతో కొట్లాడి భూమి బతు పంచుకొని పంచిన అయిపోయింది, అందరు మంచిగా ఉంటారు. ఇప్పుడు మంచిగా ఇప్పుడు మరి ఏంది, రేపు రేవంత్ రెడ్డి సీఎం అత్తుడు అంటే ఇటు పోతావా మరి మర పడతావా?
ఏ మరవడ ఆడు పోతానే ఇయ్యాల మొత్తం అన్నీ ఉంటాయి. ఎంత మంది ఉన్నా కానీ ఒక పోలీసు లేసాయని బతులాస్తా పట్టుకోమనా నూపుతారే మందని మందులో నూపుతారని నేను పోయి నాలుగు ముచ్చట్లు మాట్లాడకపోతే నువ్వు నా రెట్ల పట్టు ఇవాళ మనుషులు మంచుకుంటలేరు. నీళ్ళకు కష్టం వచ్చింది మాకు ఎందుకు మరి తాగి బతుకు బతుకు ఏమిటి బతకాలి. నీళ్ళు తిప్పలైతున్నాయా? తిప్పలైతున్నాయి. ఇప్పుడు ఈడ పుట్టడంట పెట్టినారు ఆ నీళ్ళు కూడా సరిగ్గా తాగుతలేవు. తాగుతలేవా? ఎందుకు మూసి చేస్తున్నా? అంటే ఈట పాటు చేస్తున్నారు ఈడ అదే చేస్తా. ఈ నీళ్లు డబ్బటి రోజు తినడు కొంచెం నువ్వు బతుకు మంచి మయలేక కానీ మాట్లాడుతానా నాకు నా కొడుకు ఎక్కువ వచ్చాయి నాకు వచ్చిందా ఆయనకు సంతకం మేము బాధపడుతున్నాం. ఇవాళ రోడ్ అంతా చూడిపోయి ఎట్లా చేసినాం ఆయన వస్తుండంటే మట్టి కొట్టిండ్రు అది కొట్టిండ్రు పోయి నేను ఆ సాకలాబరే మీ ఊరికి వస్తుండే మంచిగా అనిపిస్తుందా? మరి మంచి వస్తుండంటేనే మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది మామూలుగా ఇదొక్కటి ఈ మాట కూడా అంటానా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోనికి ఇట్లా డబ్బు సాని ఇయ్యదు. 2 ఎకరాలు 1 ఎకరం ఉన్నోనికి డబ్బు ఇవాళ ఈ సాగలలో మొత్తం కాలం కిందగానే ఉన్నాయి. తల్లడి ఎత్తులు కోసుకో చూడుపో ఇది తిప్పలేనా అంత పాడే ఏం లేకుండా. ఇప్పుడంటే ఈ కార్లు ఓర్లు అన్నీ ఉంటాయి అని అదంతా కొయ్యకాలు కోపించి ఆ ఊరున్న కొయ్యకాలు కోపించి మట్టి కోపిస్తారు. మరి అందరు అవకలు అవలకలు ఏమంటారు? అరే కేసీఆర్ మంచోడు అని చెప్పేసి అంటారు. రేవంత్ రెడ్డి మంచోడు కదా అంటారు. కేసీఆర్ నిలబడ్డా నాడు గెలుస్తానని అంటే 500 పెట్టి చీర తెచ్చి 8 కొబ్బరికాయలు తెచ్చి అవి దేవస్థానాలకు లంగలు కొట్టించి మంచిగా కట్టి ఆ దేవ 8 కొబ్బరికాయలు వాళ్ళ చేతి నుంచి కొట్టించా ఆ సార్ల చేతి నుంచి. మరి చేసిండు ఆయన ఏమైనా పని చేసిండా? ఇంకా చేయలే. ఇంకా చేయలేదు కేసీఆర్. మరి ఈయన ఎత్తరైనా నమ్మకం ఉందా? ఆయన నమ్మకం ఉంటేనే చేస్తాం మాట్లాడతాం మా నాలుగు ముచ్చట్లు మాట్లాడే ఆయన ఒకడు మళ్ళీ ఎట్లా గెలుస్తానన్న నాడు శుక్రవారం గెలిస్తే గంగమ్మ కోటి కొట్టి వచ్చిన బంటల దేవుని కోటి కొట్టి వచ్చిన కొబ్బరికాయ నా 5 లేచి తానం చేసి ఆయన రావాలి గెలవాలన్నా గెలవాలని ఆయన ఉత్తదే కోటు విసిటి సైడ్ పెడుతుందని కోటు తొడుకుంటే పక్క పంట నిలబెట్టుకొని పొడవు దిగిపోయిండు ఈయన. ఈయన కూడా అట్లా చేస్తాం రేపు అట్లా దిగి ఆ నాలుగు ముచ్చట్లు మాట్లాడైనా సాగలాగా నేను మాట్లాడైనా మాట్లాడైనా ఆయన పంట దిగి వస్తాం. సరే సరే నానా చూడు నీ నా కొడుకు నువ్వు చిన్న ఇంకోడు నువ్వు చిన్నవాడు నా కొడుకు వచ్చిన తక్కువ వాళ్ళు మేమంటూ పోయి ఇప్పుడు ఉన్న వాళ్ళు బతకాలి నీళ్ళు మంచిగా ఉండాలి నీళ్ళు మంచిగా ఉండాలి మంచిగా అయితేనే అందరికి అందరికి బిర్జు పోస్తాడు బిర్జు ఒకటి మొత్తం ముందు నీళ్ళు జర ఊట వస్తే మొత్తం దానికి దాటనే రాదు. బిర్జు కట్టమని గంగమ్మ కాడికి దానాలకి వచ్చిన వాళ్ళు బిర్జు కట్టమని పెట్టే ఆ 8 పైసలు ఇచ్చిండో పాపం ఆయన. ఇప్పుడు ఆయన చచ్చిపోయింది కానీ తిన్నారు అట్లా తిన్న వాళ్ళు అంత పోతానే ఉంటారు ఏం పిక లేదు కానీ ఈసారి మంచిగా చేసి మంచిగా మాట్లాడతాం ఇద్దరం ఇద్దరం ఇదే కట్టిన చేతులు ఉండాలి ఒక పోలీసు ఆయన ఉండాలి పోతావారు బాపు మందు పంపిస్తాంట మాట్లాడొస్తా నువ్వైతే రావా అగో ఇల్లు నా మనవలేనా ఇంటి సాకలు వాళ్ళు ఎందుకు నీళ్ళు లేక పువ్వు లేక ఇంత పెట్టారు అది ఇది రావా మంచిగా బతకాలి మీరు పిల్లలు పెళ్ళాలు చేసుకున్నందుకు మీ పెళ్ళాలు మీరందరూ మంచిగా ఉండాలి పిల్లలు మంచిగా ఉండాలి నీళ్ళు మంచిగా ఉంటే ఏది ఉండదు. సరే అమ్మా సరే ఇప్పుడు వద్దు ఎట్లా వద్దు ఇండ్లు మరి దాన్ని ఏ రస్తే మేము కొట్టుకోపోతాము కూలుతాయో ఎట్లా అయితే సారు మీకన్నా ఏదైనా మోతారు చూపి రెండే రూములు వేసుకుంటాం ఇప్పుడు సార్లు ఏం చేస్తారు ఇప్పుడు కూలగొట్టు కరెక్ట్ అంట మంచిదేనా అది ఇప్పుడు ఇండ్లు కట్టిస్తట్టు లేదా కేసారి ఈయన గెలిచినందుకు కేసారి బుచ్చలు బాగు చేసి ఈయన కెరకలేక ఈయన పని బస్సులకి రావి పెట్టి అంత అంతే
కరెంటు బిల్లు మాఫ్ చేస్తే చేస్తే బస్సు కిరాయి ఎన్న పెట్టవచ్చు 2000 2004 2005 పింఛను ఇస్తాను అదొకటి తప్పు చేస్తాడు. 600 2500 బ్యాంకులు వేస్తాను అదొక తప్పు చేశాడు. ఆయన తప్పు పంతొమ్మిది వేల వస్తారు 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 ఏం కాదు ఏం కాదు చూడు రేంద్ర రెడ్డికి బాధ లేదంటావు ఏం బాధ లేదు ఓకేవా ఓకే నానా.